देश में रोज रोज की करोना विजृंभण एक्वा उंडटम तो आंध्र प्रदेश प्रभुत्वं कीलक निर्णय तीसुकुंदी। अंदुलो भागंगा श्रीकाळहस्तिलो उदयं 6 गंटल नुंडी मध्याह्नं 12 गंटल वरकु कर्फ्यू विधिस्तुन्नट्लु आदेशालु जारी चेयडंतो श्रीकाळहस्ति पट्टणंलो प्रभुत्व आदेशालु अमलु चेसे दिशगा श्रीकाळहस्ति पट्टणंलोनि पोलीस यंत्रांगं अप्रमत्तमै अडगडगुना बारिकेड्लु एर्पाटु चेसि विस्तृत तनिखीलु निर्वहिस्तुन्नारु। మొదటి రోజు కావడంతో వాహనదారులకు రోడ్లపై అనవసరంగా తిరగవద్దని ప్రజలకు తెలియజేస్తున్నారు। యువకులు మాస్కులు లేకుండానే బైక్లపై అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వాహనదారుల యొక్క వాహనాలు సీజ్ చేస్తూ పోలీసులు తమ విధి నిర్వహణలో నిర్వహిస్తున్నారు। శ్రీకాళహస్తి వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ ఇంటి వద్దే ఉండాలని, అత్యవసర సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో రోడ్డుపై కనిపిస్తే వాహనాలను సీజ్ చేసి జరిమానా విధిస్తామంటూ ప్రజలకు తెలియజేశారు। కోవిడ్ సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తూ కేసుల సంఖ్య పెరిగిపోయి వైరస్ ఎక్కువగా ప్రాపిస్తున్నందున వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది। దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు విధించిన లాక్డౌన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి లాక్డౌన్ నిబంధనలు పాటించవలసిందిగా తెలియజేయడం జరిగింది। ఇందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో లాక్డౌన్ అమలు చేయడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాము। అదేవిధంగా చెక్పోస్టులు ఏర్పాటు చేయడమైంది, టికెట్లు ఏర్పాటు చేయడమైంది, అదేవిధంగా ఎలాంటి వాహనాలు కానీ తిరగడానికి అనుమతి లేదు। లాక్డౌన్ సమయంలో ఎమర్జెన్సీ తప్ప ఇంకా వేరే విధంగా ఎవరైనా తిరగడానికి గ్రామంలో పట్టణంలో తిరగడానికి ఎవరైనా ప్రయత్నిస్తే సరైన కారణం లేని విచారణ తెలిస్తే వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది। ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని ఆలోచించడం జరగదు। కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ తమ సహకారం అందించి ఈ కోవిడ్ను ఎదుర్కోవడానికి అందరూ సన్నద్ధం కావాల్సిందిగా తెలియజేయడం। ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పాటించాలి, ఎటువంటి పరిస్థితుల్లో బయటికి రావాల్సిన అవసరం లేదు। ఉదయం పూట తగ్గింపు సమయంలో మాత్రమే బయటకు వచ్చి వాళ్ళకి కావాల్సిన అది తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరూ ఈ లాక్డౌన్ నిబంధనలు కఠినంగా పాటించాల్సిందిగా చేస్తున్నాము। ఎవరైతే ఉల్లంఘిస్తారో వాటిపై కేసులు నమోదు చేసి వాళ్ళకు జరిమానాలు విధించడానికి మరియు ఇద్దరు కోర్టులో పూర్తి చేసి కేసులు నమోదు చేయడానికి పోలీసులు లాక్డౌన్ అనేది ఉదయం 12 గంటల నుంచి మొదలవుతుంది। 12 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అర్లీ మార్నింగ్ 6 వరకు ఉంటుంది। ఆ టైంలో ఎవరిని అనుమతించవద్దు, ఎవరు బయటకు రావద్దు।